దీక్ష సుదీర్ఘంగా దీని మీద మనం డిస్కస్ చేస్తున్నాము అధ్యక్ష. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మీద చాలా విస్తృతంగా సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష, ఈ మొత్తం స్కీమ్ ఎవరిది అధ్యక్ష? ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు, మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచినే వస్తున్న డబ్బు. దాన్ని కూడా మనము ఒకసారి ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష కన్వర్జెన్స్ రీతిలో 90% కేంద్ర ప్రభుత్వం అయితే, కొన్ని చోట్ల 10%, కొన్ని చోట్ల 70% అయితే 30%, ఆ విధంగా మనకి కావలసిన విధంగా సర్దుబాటు చేసుకునే దానికి చేసింది అధ్యక్ష. నాకు కూడా పూర్తిగా అవగాహన ఉంది అధ్యక్ష, అవగాహన లేకుండా నేను మాట్లాడిన అధ్యక్ష. ఫస్ట్ పాయింట్. రెండోది అధ్యక్ష, దేశంలో 29 రాష్ట్రాలు తర్వాత కేంద్ర పాలిత రాష్ట్రాలు ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం 2 టాప్ 2 ర్యాంక్స్లో ఉంది అధ్యక్ష ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకురావటంలో. లాస్ట్ 3 సంవత్సరాల కాలంలో సుమారు 12,000 crores డబ్బు తీసుకురావటం అంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. ఇది తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటాను అధ్యక్ష. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో ఉదారతతో అడిగిన వెంటనే ఇచ్చిని ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా నేను భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా వారికి కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలము పట్టణాలనే సిటీస్నే డెవలప్ చేస్తే సరిపోదు అనే భావంతో మన గ్రామీణ ప్రాంతం కూడా అదే ఈక్వల్గా అభివృద్ధి చేద్దామని మంచి సదుద్దేశంతో వేలాది కిలోమీటర్స్ కాంక్రీట్ రోడ్స్ నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. 10,000 కిలోమీటర్స్లో గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్స్ నిర్మించడం అంటే ఇది డెఫినెట్గా మనం ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఒక ఊరు నుంచి రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి రావాలని అంటే, వారు నివసిస్తున్న ప్రదేశం నుంచి రోడ్డుకి రావాలని అంటే మట్టి రోడ్ల మీద నడిచే పరిస్థితి నుంచి ఈరోజు కాంక్రీట్ రోడ్స్ తోటి ఏమాత్రము ఇబ్బంది లేకుండా, వర్షము పడినా ఏమీ కాళ్ళకి మట్టి అంటుకోకుండా ఆ విధంగా రోడ్స్ వేసిన ప్రభుత్వ అధికారులకి, అట్లాగే నూతనంగా వచ్చిన మంత్రివర్యులు లోకేష్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఎంఎన్జీఆర్ఎస్లో సీసీ రోడ్సు, డ్రైనేజీ, ప్లేగ్రౌండ్స్, తర్వాత మండల పరిషత్ బిల్డింగ్సు, గ్రామ పంచాయతీ బిల్డింగ్సు, అంగన్వాడీ బిల్డింగ్సు, బరియల్ గ్రౌండ్సు, అట్లాగే టాయిలెట్స్కి కావాల్సిన ఫెసిలిటీసు, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడు 10,000 కిలోమీటర్స్ రోడ్డు వేసి, కాంక్రీట్ రోడ్స్ వేసినప్పుడు దానికి పేరు చంద్రన్న బాట అని పెట్టారు అధ్యక్ష. చంద్రన్న బాట అంటే పేరు చాలా బాగుంది అధ్యక్ష, కానీ దాని పక్కన ఎప్పుడన్నా ఈ బాటలో వెళ్ళేటప్పుడు అధ్యక్ష ఒక్కరే వెళ్తే అప్పుడప్పుడు భయం వస్తుంది అధ్యక్ష, సింగిల్ అయిపోతాం. కాబట్టి నా కోరిక ఏంటంటే అధ్యక్ష, ప్రధానమంత్రి చంద్రన్న బాట అని పెడితే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. ప్రధానమంత్రి చంద్రన్న బాట అని పేరు పెట్టవలసిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, అట్లాగే మంత్రివర్యులకి కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. తర్వాత మీ ఇష్టం అధ్యక్ష, వాట్ ఎవర్ యూ ఫీల్ అప్రోప్రియేట్ ఇట్ కెన్ బి డన్ అధ్యక్ష, బట్ మేము కోరవలసిన బాధ్యత అయితే మాకైతే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంత రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కూడా, అరే మేము ప్రతిపక్షంలో ఉన్నామా ఇంకొక పక్షంలో ఉన్నామా అనే ధోరణి లేకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి పాటు పాడవలసిన సమయంలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఎంపీ స్థానంలో ఉండి ఇలా లేఖలు రాశారని చెప్పి నాకు వచ్చిన సమాచారం అధ్యక్ష.
నిజంగా కనుక అటువంటి లేఖలు రాసి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు రాకుండా చేయటం అంటే అంతకంటే దుర్మార్గం ఏముండదు అధ్యక్ష. అసలు ప్రజలు క్షమించరు అధ్యక్ష, పార్టీలు ఏదైనా అవ్వచ్చు అధ్యక్ష, అంతేగాని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పుడు ఆలోచనలతోటి ఈ విధమైన పనులు చేయటం అనేది ఆ స్థితికి కూడా అది మంచి పని కాదు అధ్యక్ష. అందులో పార్లమెంటు సభ్యులు అంటే చిన్న ఇది కాదు కదా అధ్యక్ష, ఇది చాలా దారుణాతి దారుణమైన విషయం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష, తీవ్రంగా, మామూలుగా కాదు అధ్యక్ష. ఇది ఇటువంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇటువంటి పనులు చేయకుండా లేనిపోని ఆరోపణలు ప్రూఫ్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావన తీసుకుని వచ్చే విధంగా నడిచిన ఈ అపోజిషన్ పార్టీ పార్లమెంటు సభ్యులకి తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తర్వాత అధ్యక్ష, ఇంకా ఫ్యూచర్లో ఏదైతే మనకి రావాల్సిన నిధులు కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చే విషయంలో అవసరమైతే మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని కూడా ఆ టీంతో పాటు తీసుకుని వస్తే కొంచెం ఏమైనా బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, విధి విధానాలు నాకు తెలుసున్నప్పటికీ కూడా ఏదైతే ఉపాధి హామీ పథకం ద్వారా మనము కూలీలకి డబ్బులు ఇచ్చి పని చేస్తున్నామో అదే కనుక మనము రైతుల ద్వారా ఏదైనా చేయించేదానికి అవకాశం ఉండి ఒక స్పెషల్ ప్రొవిజన్ ఫర్ 1 ఇయర్ ట్రయల్ బేసిస్లో మనము కేంద్ర ప్రభుత్వానికి మనం కోరితే అది తప్పనిసరిగా ప్రయోగము అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు అధ్యక్ష. ఈ విషయం కూడా మీ ద్వారా నేను ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్యులకి కూడా తెలియచేసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఓకే, చింతమనేని ప్రభాకర్.